హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే పళ్ళు వదులుగా అవ్వడం అనేది అసలు ఎలాంటి సమస్య, ఎందుకు అవుతాయి అంటారు? జనరల్ గా పళ్ళు వదులైపోవడానికి అంటే ఏజ్ ఏ ఉండదు, కానీ ప్రతి పేషెంట్, ప్రతి కామన్ మ్యాన్ కి తెలియని విషయం ఏంటంటే ఒక ఏజ్ తర్వాత బై డిఫాల్ట్ పళ్ళు వదులైపోతాయి అనే అపోహలో ఉంటారు. ఇంకొకటి షుగర్ గాని బీపీ గాని వస్తే కూడా బై డిఫాల్ట్ వాళ్ళకి పళ్ళు వదులైపోతాయి, నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది అని అపోహలో ఉంటారు. కానీ మన పళ్ళు అనేవి కనీసం ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా 65 నుంచి 70 సంవత్సరాలు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే మరి 20లో 30లో కూడా వదులైపోతున్న పళ్ళు, పళ్ళ మధ్య సందులతో, నోటి దుర్వాసనతో చాలా వరకు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కేవలం చిగుళ్లలో వ్యాధులు ఏర్పడడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి పేషెంట్ అది గమనించక, సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోక ఆ ఇన్ఫెక్షన్ పెరిగి పెరిగి ఈ చిగుళ్ల నుంచి ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఎముకు వరకు పాకి ఆ ఎముకలు తినేయడం వల్లే, ఎముక అరిగిపోవడం వల్ల ఈ పళ్ళు వదులైపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో పేషెంట్లు ఎవరైనా కూడా సరైన టైంకి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సింపుల్ క్లీనింగ్ చేయించుకోగలిగితే బై డిఫాల్ట్ పళ్ళు ఊడిపోవడాన్ని, కదిలిపోవడాన్ని, రాలిపోవడాన్ని మనం ఆపచ్చు. ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ లో అన్నా ఈ చిగుళ్ల జబ్బులు, చిగుళ్ల వ్యాధుల్లోని పెయిన్ సింటమ్ కనపడదు. ఇదే ప్రమాదకరమైంది. పేషెంట్ అందుకే గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యాయని. చిగుళ్లలో చాలా మందికి పళ్ళు తొంగుకుంటే నెత్తురు వస్తుంది, అది చిగుళ్లలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయితేనే జరుగుతుంది. చిగుళ్లు మెత్తబడిపోయి చిగుళ్ళు కిందికి జారిపోతాయి. అలాగే పంటికి ఇలా అతుక్కుని ఉండాల్సిన చిగుళ్లు ఇలా పంటికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చి కిందికి జారిపోవడం, పళ్ళ మధ్య సందులు రావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా చిగుళ్ళ వ్యాధులు. చిగుళ్ళకి చీమ్ పడుతుంది, అది కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ లో జరుగుతుంది. సో ఇవన్నీ. నమస్తే మేడం, నా పేరు మురళి. నమస్తే మేడం కల్పన గారు. నమస్తే సార్, చెప్పండి. మేడం యాక్చువల్ గా మా మదర్ కి కొంచెం ప్రాబ్లం ఉండింది డెంటల్స్ లో. ఓకే. యాక్చువల్ ఏమైందంటే తనకి చిగుళ్ళన్నీ కొంచెం జారిపోయి ఇట్లా లూజ్ గా ఉండేసరికి అది నెగ్లెక్ట్ చేసాం ఒక 2-3 ఇయర్స్ నుంచి. ఫైనల్ గా మేమేం చేసామంటే తిరుపతి పార్థ డెంటల్ తీసుకెళ్లాం. తీసుకెళ్తే సార్ చూసారు. చూసి ఇవి ఆల్మోస్ట్ అన్ని డామేజ్ అయిపోయాయి, ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది అందుకని చెప్పి కింద పళ్ళు మొత్తం తీసేశారు మేడం. అసలు సెట్ కావు నిలబడవు అని చెప్పి. అలాగే పైన కూడా కొన్ని పోయినాయి, మొత్తం తీసేశారు. బట్ ఏంటంటే ఇంప్లాంటేషన్ చేయాలంటే ఎక్కువ అవుద్ది, 1 లక్ష వరకు అవుతుంది మొత్తానికి. సో అట్లా కాకుండా సెట్ ఉంటది కదా, సెట్ మాత్రం కింద వరకు సెట్ ఇస్తాం. అండ్ పైన మాత్రం కొన్ని పళ్ళు ఉన్నాయి కాబట్టి వాటి సపోర్టివ్ గా రిమైనింగ్ పళ్ళు కట్టాము అని చెప్పారు. సో ఇది కరెక్టేనా అంటే, నాకు కింద సెట్ పెడతారు కదా, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా ఉంటుందా? తర్వాత వచ్చి పైన పళ్ళు కొన్ని తీసేస్తారు కదా, తీసిన తర్వాత తనకి రైట్ సైడ్ ఐ వచ్చి కొంచెం నొప్పిగా లాగినట్టుగా ఉంటుందంట మేడం. సో దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా హెడ్ కి అలా? ఎస్, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్, పళ్ళు తీయడం వల్ల కంటికి గాని, చెవికి గాని, ముక్కుకు గాని ఎటువంటి సంబంధం ఉండదు. పళ్ళకి సప్లై చేసే, పళ్ళకి సరఫరా చేసే నరాలు గాని రక్తనాళాలన్నీ వేరు. అందుకే నోటికి సంబంధించి సెపరేట్ వైద్య విభాగం ఉంటుంది, కళ్ళకి సంబంధించి సెపరేట్ వైద్య విభాగం ఉంటుంది, అలా ముక్కు చెవి గొంతుకి సంబంధించి సెపరేట్ వైద్య విభాగం ఉంటుంది. ఒకదానికోటి కన్నెక్ట్ అయ్యేవన్నీ ఒక్కొక్క వైద్య విభాగంగా ఏర్పాటు చేశారు. సో నోరు ఒక్కటే సెపరేట్ గా ఉంది కాబట్టి అది ఒక్కటే ఒక వైద్య విభాగం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో చాలా మందికి అపోహలు ఉంటాయి, పళ్ళు పీకితే కళ్ళకి ఎఫెక్ట్, తెలివితేటలు తగ్గిపోతాయి, చెవు వినికిడి ప్రాబ్లం వస్తుంది, అలాంటి ఇబ్బందులు ఏముండవు, అస్సలు ఉండవు. మీరు కాన్ఫిడెంట్ చేయించుకోండి. ఆవిడ ఏజ్ రీత్యా కన్ను నొప్పి అదే అంటున్నారు కాబట్టి క్లైమెటిక్ కండిషన్స్ కూడా ప్లే చేస్తాయి, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఏజ్ ప్రాబ్లం కావచ్చు. సో దీనికి దానికి సంబంధం లేదు, కోఇన్సిడెంటలే బై డిఫాల్ట్. సెకండ్ పాయింట్, పెద్దవాళ్ళందరిలో కూడా ఎస్, ఇప్పుడు ఈ పేషెంట్ కు ఉన్నట్టే పళ్ళు తీయించుకుంటే ఎలా, పళ్ళ సెట్ల మీద ఆధారపడాలా, ఆ పళ్ళ సెట్లు సరిగా ఉంటాయా, పళ్ళ సెట్లు పెట్టించుకోవడం కరెక్టేనా, నోట్లో కొన్ని పళ్ళు పీకించుకోవడం కరెక్టా, లేకపోతే అన్ని పళ్ళు పీకించుకోవడం కరెక్టా, ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? కానీ ఈ వయసులోనే నోట్లో పళ్ళన్నీ ఉండాలి, సరైన ఆహారం తినాలి, కరెక్ట్ గా హెల్త్ పాడైపోయి కొన్ని పళ్ళు బాగున్నప్పుడు పాడైపోయిన పళ్ళని తీసేసి, అంటే కాపాడలేని పరిస్థితుల్లో తీసేసి ఆ ప్లేస్ లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయించండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం పై పళ్ళది, పై దవడ
దవడలో. అలా చేయడం వల్ల పై దవడలో ఒరిజినల్ పళ్ళు ఉంటాయి, ఒరిజినల్ పళ్ళు హెల్దీగా ఉండే పళ్ళు పీకట్లేదు, వాటి సహాయంతో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటున్నాం, అదొకటి. రెండోది కింద పళ్ళ సెట్ పెట్టుకోవడం, అందులో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇది ట్రెడిషనల్ మెథడ్, చాలా మంది పళ్ళ సెట్లు పెట్టుకుంటుంటారు, అదొక పద్ధతి అయితే. దీనిలో మరింత అడ్వాన్స్మెంట్ వచ్చింది, అదేంటంటే పూర్తిగా ఇంప్లాంట్లు వేసుకోవడం ఎఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్లు ఈ ముందు భాగంలో రెండు లేదా నాలుగు ఇంప్లాంట్లు వేసుకుని ఈ పళ్ళ సెట్నే ఈ కింద ఈ ఇంప్లాంట్లు పెడతాం కదా దవడల్లో, వాటికి ఫిక్స్ చేయడం ద్వారా పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా వస్తుంది. జనరల్ గా ఈ పళ్ళ సెట్లలో ఉండే మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే, ఒకటి కదులుతున్నాయి, రెండు సరిగా గట్టి పదార్థాన్ని నమలలేకపోతున్నాం, మూడు సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాయేమో భయపడుతున్నాం, ఇంకొకటి అవి ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు అనే భయాలు కనబడుతుంది, దవడల్లో గుచ్చుకుంటున్నాయనే కంప్లైంట్ ఒకటి కనపడుతుంటది. ఇవన్నీ కూడా ఇంప్లాంట్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్, ఈ పళ్ళ సెట్లనే వాటికి అతికించడం వల్ల ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసేచ్చు, పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సార్, మీరు ఈఎంఐ ఫెసిలిటీ వాడుకోండి. ఈఎంఐ ఫెసిలిటీ అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, సో మీరు కంఫర్టబుల్ గా ఎఫోర్డ్ చేయగలుగుతారు. పూర్తిగా ఇంప్లాంట్లు వేసుకోకపోయినా మీరు మీ మదర్ కంఫర్టబుల్ గా ఉండాలంటే ఇంప్లాంట్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్ రెండు ఇంప్లాంట్లన్నా పెట్టించుకుని దానిపైన పళ్ళ సెట్ కట్టించండి, మేడం చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, ట్రీట్మెంట్ ప్లాన్ కరెక్టే, కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. పార్థసారథి గారు కాల్. పార్థసారథి గారు, హలో హలో. పిల్లలకి ఎలాంటి హెల్త్ అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా కానీ డెంటల్ చెకప్స్ కానీ లేకపోతే ముందు ముందు వచ్చే ఏదైనా ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ముందుగానే గుర్తించేమన్నా కేర్ తీసుకోవడం కానీ సాధ్యం అంటారా? అవునండి, ఇప్పుడు చిన్నపిల్లల్లోని పేరెంట్స్ ఒకటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా, ఫస్ట్ ప్రశ్న పేరెంట్స్ లో ఉంటది. డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు పిల్లలకి, తప్పేం లేదు. ఇంకొకటి, పిల్లలకి పాల పళ్ళ దశలోనే పేరెంట్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పీరియడ్ అది. ఆ టైంలో ఏమనుకుంటారంటే ఎలాగో 5-6 సంవత్సరాలకి ఈ పాల పళ్ళు పోయి శాశ్వత దంతాలు మొలుస్తాయి అని అనుకుంటారు. అదొక అపోహ, ఎందుకంటే 5-6 సంవత్సరాలకి పాల పళ్ళు పోవు. పాల పళ్ళు అనేవి 12-13 సంవత్సరాలు నోట్లో ఉంటాయి. ఈ 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలోనే కొన్ని పాలపళ్ళు కొన్ని శాశ్వత దంతాలు కలిపి ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే టైం, సో పేరెంట్స్ ఆ టైంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇంకోటి, ఆరోగ్యంగా ఉండే పళ్ళు గట్టిగా ఉండే పళ్ళు పిల్లలకి భవిష్యత్తులో శాశ్వత దంతాలు మొలవాలంటే ఈ పాల పళ్ళలో చూడండి చాలా మంది పిల్లలు నల్లగా అయిపోతుంటాయి. నల్లగా అయిపోవడం అంటే మల్లటి మచ్చలు కాదవి, పిప్పి పళ్ళు, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. నలుపు అంతా తీయించేస్తే పెద్దవాళ్ళకి పెట్టినట్టే పిల్లలకు కూడా ఖచ్చితంగా ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అవి పెడతారు. దాంతో కిందనే ఉండే శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి పాల పళ్ళు కింద, వాటికి ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా పాకకుండా మనం ఆపేయవచ్చు. అప్పుడు మొలిచే పళ్ళు, జీవితకాలం ఉండాల్సిన పళ్ళు ఆరోగ్యంగా మొలుస్తాయి. సో ఇదొక్కటి కేర్ తీసుకోండి. 2-2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలు పాల్సితో తాగించొద్దు పాలు. మీరు ఎవరు కూడా తాగిస్తే ఎత్తుపళ్ళు, దవడ ఎముకలు ఎత్తు వస్తాయి, వంకర పళ్ళు వస్తాయి, పళ్ళమజ్జిన సందులు వస్తాయి, అలాగే నోట్లో వేలేసుకుంటారు. అలా వేలేసుకున్నా వెంటనే మాన్పించండి, మీ వల్ల కాకపోతే డాక్టర్ హెల్ప్ తీసుకోండి. లేదు, నోటితో గాలి పీల్చుకోవడం ఒకటి ప్రమాదకరమైన జబ్బు. ముక్కుతో గాలి పీల్చారు చాలా మంది పిల్లలు, నోటితో గాలి పీల్చుతుంటారు, అలాంటప్పుడు కూడా ఫేస్ షేప్ మారిపోతుంది, ఎడినోడ్ ఫేసెస్ అని వచ్చేస్తాయి. సో ఇలాంటి పర్యవసానాలు లేకుండా ఆపండి. పిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా చేస్తున్నాం మేము, అన్ని బ్రాంచుల్లో కూడా పిల్లలకి ప్రత్యేకమైన వీడియోలు ఏర్పాటు చేశాం. అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో పిల్లల నోట్లో సమస్యలు ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడితే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో నోట్లో ఇలాంటి ప్రాబ్లం అవుతుంది మాకని వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకుంటారు. ఇది పిల్లల విషయంలో కాదు, పెద్దవాళ్ళకు కూడా ఈవెన్ అలానే చేయాలి. చేస్తే ఏంటంటే ఎవరికైనా పేషెంట్ కి అర్థం అవుతుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది, ఇక్కడ చీమ్ పడుతుంది, ఈ పన్ను పాడైపోతుంది, ఈ ఇన్ఫెక్షన్ అంతా మనం తీసుకునే ఆహారంతో కడుపులోకి తీసుకుంటున్నాం అనే క్లారిటీ పేషెంట్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే దీన్ని సరి చేసుకోవాలి అనే ఆలోచన డెవలప్ అవుతుంది. లేదు, ఎముకలో ప్రాబ్లం ఉంది, ఈ మేము తీసే ఈ కెమెరాలతో ఎముక కనపడదు కాబట్టి డిజిటల్ ఓపీజీలు అనేవి తీస్తున్నాం. అలా తీయడం వల్ల ఎముకలో ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఎముకలో ఏమైనా గడ్డలు ఫామ్ అవుతున్నాయా, చిగురు ఆరోగ్యంగా ఉందా, పళ్ళు ఇంకా ఎంతకాలం జీవితకాలం ఉంది, పళ్ళకి సపోర్ట్ చేసే ఎముక కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి డాక్టర్ చెప్పనవసరం లేకుండానే మీకు మీరే రియలైజ్ అవుతారు ఎక్కడ ట్రీట్మెంట్ అవసరం ఉంది, ఎక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఏ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఏ ట్రీట్మెంట్ అన్ఇంపార్టెంట్ అని. దాన్ని బట్టి మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. సో పిల్లలకు కూడా ఇవే ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము, పిల్లలకి ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉన్నాయి, పిల్లల కోసం ప్రత్యేకంగా పీడియోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్లు ఏర్పాటు చేయబడ్డారు. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల
విషయంలో ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయిస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ నోటి ఆరోగ్యం, వాళ్ళ పళ్ళ ఆరోగ్యం జీవితకాలం కాపాడుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత బ్రేసెస్ ట్రీట్మెంట్ అసలు ఎవరికి అవసరము అండ్ స్మైల్ డిజైనింగ్ లో ఏ విషయాలు ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.